ఏలూరు జిల్లా పోలవరం పరమ పవిత్రమైన తిరుమల కొండను అపవిత్రం చేశారని, తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరంక శ్రీనివాసులు విమర్శించారు. సోమవారం పోలవరంలో ఆయన నివాసంలో జరిగిన మండల పార్టీ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉండి భారతదేశానికి తలమానికమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో డ్రగ్ మాఫియా కలకలం హిందువుల మనసులన్నీ కకవికలం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రభుత్వం డ్రగ్ మాఫియాకి రాజధానిగా మార్చేసిందని ఎద్దేవా చేశారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు ఉందని, కానీ ఈ ప్రభుత్వం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంటను గంజాయిగా ప్రకటించే అవకాశం లేకపోలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ సంస్కృతికి చర్మగీతం పాడతామన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని, హిందూ దేవాలయాల ఆదాయం మీద ఉన్న దృష్టి వ్యవహారాల మీద లేకపోవడం బాధాకరమని అన్నారు. అన్ని మతాలను సమాన దృష్టితో చూడాలని, అదే తమ పార్టీ నినాదమని, చంద్రబాబు నాయుడు వలన తిరిగి ఈ రాష్ట్రం అభివృద్ధి గాడిలోకి పడుతుందని, వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు గొబ్బా రాంబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు, కుంచే దొరబాబు, కొంచెం సుభాషిణి, పాదం ప్రసాద్, ఇళ్ల సత్యనారాయణ, ఆకుల రాజా, సున్నం సుధీర్, దొర వెంకన్న, జల్లపల్లి శేష వెంకట, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ ఏదైతే గంజాయి వ్యాపారం జరిపిస్తున్నారో దాని మీద ఒక నిఘా పెట్టి వాళ్ళని శిక్షించి ఈ పవిత్రుని కాపాడమని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఏంటంటే, ఇవన్నీ ఒక చోట్ల రాష్ట్రంలోనే ప్రతి హిందూ దేవాలయం మీద, రామాలయం మీద చేసినటువంటి విజయనగరంలో ఏ రకంగా చేశారు, తలదీసేసి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఆంజనేయస్వామి విగ్రహానికి చేదీశారు. అలాగే ఎన్నో సంఘటనలు అత్రివేదిలోనే జగన్నాథ రథచక్రాలు తగ్గబడ్డాయి. అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ హిందూ విధాన్ని రచ్చగొట్టి వాళ్ళని ఇదిసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని హిందూ విధంగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు ఉన్న మనసులో గూడు కట్టుకున్నటువంటి సాంప్రదాయాన్ని అన్ని కూడా చెదరగొట్ట అనే ఉద్దేశంతో భావిస్తూ వాళ్ళని ఏ రకంగా క్రిస్టియానిటీ వైపు మళ్ళించుకోవాలని చూస్తున్నారని అనిపిస్తుంది నాకు. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం ఏదైనా చేయాలి అంటే కనుక ఇటువంటి ఎన్ని కూడా మానుకొని ఇప్పటికన్నా అందరినీ అన్ని మతాలకు సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే అన్ని మతాలను సమానంగా చూసుకొని సమానంగా కాపాడమని చెప్పేసని ఈ సర్వ మతం సమానత్వంగా చూసుకోవాల్సిన బాధ్యత. అలాగే సుభాషిణి గారికి నా పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ చేతల మతం ఏమాత్రం కూడా లేదని చెప్పి భావిస్తాం. ఎందుకంటే డ్రగ్స్ గంజాయి దందా బాగా విచ్చలవిడిగా ఉంది. దాని మీద ఎటువంటి నియంత్రణ లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ఏదైనా కనుక అన్ని మతాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సందర్భాలు ఏమైనా ఉంటాయి కనుక ఈ అన్నింటిని కూడా కాపాడవలసిన బాధ్యత ఈ ఎక్కడ కూడా ఏ చర్య తీసుకోవట్లేదు. ఈ అదే రకంగా ఈ తిరుమల దేవస్థానం పండపై ఉన్నటువంటి డ్రగ్స్ దందా కానీ, గంజాయి కానీ, మందు కానీ, ఏదైనా అన్ని రకాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ ఏదైనా ఉంటే కనుక చేస్తున్నారు. ఇదే పనిగా పెట్టుకుని వాళ్ళకి జీవన పిచ్చిగా కూడా కొంత సాగిస్తున్నారని నా అనుమానం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి అన్ని రకాలుగా వారిపై చర్య తీసుకొని ఈ దాన్ని తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే కనుక వాళ్ళ మీద అందరి మీద చర్య తీసుకొని సర్వమత సమానత్వంగా భావించి అది జాతరలో చూపించమని చెప్పి నేను ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైనా ఉంటే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి చేస్తున్నటువంటి దందాను భావిస్తాను, ఈ దందాగానే భావిస్తాను. ఏది ఏ అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ ఎయిర్పోర్ట్లు కూడా ఈ డ్రగ్స్ దందా కానీ, ఈ వ్యాపారాన్ని కానీ అన్నింటినీ కూడా ఈ విమానాశ్రయాలని అన్నింటినీ కూడా
ఈ వ్యాపారానికి వాడుకుంటున్నారు. అదే రకంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కొండను కూడా దానికి నిలయంగా మారింది. అక్కడ కూడా దీన్ని పవిత్రతను కాపాడమని చెప్పేసి ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్కడ వస్తున్నారు, రావడానికి అవి వచ్చేటట్లు చేయమని చెప్పి, మరీ ముఖ్యంగా ఈ దేశానికి ఒక మంచి దేవాలయం పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ పవిత్రతను కాపాడమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జై తెలుగుదేశం.